Namaste. Nenu Dr. Shilpa Madupati, obstetrician and gynecologist, infertility specialist, and laparoscopic surgeon, practicing at Dr. Shilpa Women's Clinic. Nenu ee roju maatladadalchukuna topic BP, blood pressure, hypertension in pregnancy. Hypertension in pregnancy ante BP peragadam. BP peragadam ante eppadi nunchi consider chestaru, eppudu raavochu ekkuva. Normal BP levels enti manishiki ఆడవాళ్ళకి మొదటిసారి గర్భం దాల్చిన తర్వాత ఎప్పుడైతే డాక్టర్కి మొదటి నెలలో వచ్చి కలిసినప్పుడు మీకు వచ్చే బీపీ అనేది బీపీ లెవెల్స్ అది ఒకవేళ 90/60 ఉన్నా అది నార్మలే. కొంతమందికి 80/60 ఉంటుంది. ఫస్ట్ విజిట్లో ఎప్పుడైతే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి కలుస్తారో అప్పుడు వచ్చిన బీపీ లెవెల్స్కి నెక్స్ట్ మంత్ ఆ తర్వాత వచ్చే 9 నెలల్లో నీ బీపీ లెవెల్స్ని కంపేర్ చేసుకున్నట్టయితే నార్మల్గా అది వాళ్ళకి బీపీ అనేది వస్తుందా ఎర్లీగా వస్తుందా అనేది డిటెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి 90/60కి కూడా మంచి స్టేబుల్గా ఉంటారు, ఏం కళ్ళు తిరగవు, అంత బాగుంటుంది. కొంతమందికి 100 ఉన్న వాళ్ళకు కూడా కళ్ళు తిరగడం అంటూ 100/70 ఉన్న వాళ్ళకు కూడా కళ్ళు తిరగడం అంటూ మొదలవుతుంది. అది మొదటి మూడు నెలల్లోనే ఒక పేషెంట్కి, ఒక మహిళకి 100/70 ఉండి 4 నెలల తర్వాత అంటే 28 వారాల తర్వాత జనరలీ అది పెరగడం అంటూ ఒక 140/130/90 వరకు వెళ్తోంది అంటే అది ఆ అమ్మాయికి బీపీ వస్తుంది అని అర్థం. అంటే పైన సిస్టాలిక్ 2 రకాల బ్లడ్ ప్రెషర్స్ అనేది ఉంటాయండి, సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది మన ఉన్న బేసల్ లైన్ అని అంటారు. ఫస్ట్ నెలలో వచ్చే బీపీ లెవెల్స్ని బేసల్ లైన్ బీపీ కింద కన్సిడర్ చేస్తాం. సో ఆ బేసల్ లైన్ బీపీకి సిస్టాలిక్ పైన వచ్చే బ్లడ్ ప్రెషర్ వచ్చేసి +30 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అది బీపీ కింద కన్సిడర్ చేస్తాము. డయాస్టాలిక్ వచ్చేసి బేసల్ లైన్కి 15 mm కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి అది బీపీగా కన్సిడర్ చేస్తాం. అలాంటి చేంజెస్ ఉన్న వాళ్ళకి ఎర్లీగా మెడిసిన్స్ అనేది పెట్టుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ హైపర్టెన్షన్ వల్ల అంటే ఎక్కువగా బీపీ వల్ల వచ్చే చేంజెస్ అన్నిటినీ అంటే దాని కాంప్లికేషన్స్ని, బిడ్డకి పైన జరిగే గ్రోత్లో మార్పులని కూడా నివారించవచ్చు. ఇవన్నీ కూడా తొందరగా డిటెక్ట్ చేసుకున్నప్పుడు అంటే బీపీ లెవెల్స్ ప్రతి నెల చెకప్లు దీని గురించి నెల చెకప్కి రావాలి అని డాక్టర్స్ చెప్తారు, అడ్వైస్ చేస్తారు. సో దీని ఇంపార్టెన్స్ తెలుసుకొని చేసుకోవడం అనేది మంచిది. వెయిట్, బీపీ ఇవన్నిటికీ ఇంపార్టెన్స్, ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఉందండి. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకున్నట్టు ఎప్పుడు మేడం వస్తుంది, మోస్ట్ కామన్లీ ఎప్పుడు రావచ్చు, మేము ఒక్కోసారి విజిట్కి రాలేం కదా ప్రతి నెల అని కొంతమంది అడుగుతారు. రాకపోతే కానీ మోస్ట్ ఆఫ్ ది బీపీ పెరగడం అంటూ మొదలయ్యేది 26 వారాల తర్వాతే. 28 వారాల నుంచి ఎక్కువగా పెరగడం అంటూ చాలామందికి చూస్తాం. కొంతమందికి మొదటి 12 వారాల నుంచి 16 వారాల నుంచి పెరగడం అంటూ మొదలవుతుంది. వాళ్ళని వచ్చేసి ఎసెన్షియల్ బీపీ కేటగిరీలో, ఎసెన్షియల్ అంటే ముందు నుంచి గర్భంతో సంబంధం లేకుండా ఉన్న బీపీ లెవెల్స్ని కన్సిడర్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ డైరెక్ట్లీ స్టార్ట్ అవుతాయండి. వాళ్ళకి ఎలా అంటే 140/90 రేంజ్లో, దానికంటే 140/90 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి బీపీ టాబ్లెట్స్ అనేది ఎర్లీగా డిటెక్ట్ అయినా స్టార్ట్ చేస్తాం. అదే 28 వారాల తర్వాత వస్తుంది అంటే అది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ బీపీ హైపర్టెన్షన్ అంటారు, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ జెస్టేషనల్ హైపర్టెన్షన్ అంటారు. సో ఈ జెస్టేషనల్ హైపర్టెన్షన్లో కొన్ని రకాల థింగ్స్ ఎప్పుడైతే డిటెక్ట్ చేసుకోవడం జరుగుతుందో అది లెవెల్ వైజ్గా కేటగరైజేషన్ అండ్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ వైజ్ ఉంటాయి. సో దానికి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో మీకు చిన్న సూచనలు చెప్తానండి. నమస్తే. థ్యాంక్ యూ.